బతుకమ్మ పండుగ ఎందుకు చేస్తారు? ఎవరి బతుకమ్మ? బతుకమ్మ పండుగ గురించి చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో ఒకటి, ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుందట. కొన ఊపిరితో అల్లాడుతున్న ఆమెను కలకాలం బతుకమ్మ అని దీవించారట. అందుకు ఈ పండుగ బతుకమ్మ అయిందని కొంతమంది చెప్తుంటారు. అందుకే ఈ పండుగ ప్రత్యేకంగా మహిళలకు సంబంధించింది. మహిళలందరూ ఆపదలు రావద్దని, కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేకంగా గౌరమ్మను ప్రార్థిస్తారు. అలాగే నవాబులు భూస్వాములు పెత్తందారి ధనంలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి ఆకృత్యాలకు నలిగిపోయిన వారిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలుచుకొని తోటి మహిళలు విచారించేవారు. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకమ్మ లేదా బతుకు అమ్మ అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో పాటల వెనుక ఉండే మర్మం ఇదేనని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఓ ముద్దుల చెల్లి, ఆమెకు 7 అన్నదమ్ములు, అంతా వీరాధి వీరులే. అందరికీ పెళ్లిళ్ళయ్యాయి. అన్నలకు చెల్లెలంటే పంచప్రాణాలు. కానీ వదినలకు మాత్రం అసూయ. ఆ బంగారు బొమ్మను బాధ పెట్టేవారు. ఓ రోజు వేటకెళ్లిన అన్నలు ఎంతకాలమైనా తిరిగి రాలేదు. అదే అదును అనుకొని వదినలు సూటిపోటి మాటలతో వేధించారు. యాతను తట్టుకోలేక ఆ చెల్లి ఇల్లొదిలి వెళ్లిపోయింది. ఆ తర్వాత అన్నలొచ్చారు. ముద్దుల చెల్లి ఎక్కడా అని భార్యల్ని నిలదీశారు. విషయం అర్థమైంది. తిండి తిప్పల్లేవు, నిద్రాహారాలు. చెల్లి కోసం వెతకని పల్లెలేదు, ఎక్కని గుట్టలేదు. ఓ ఊరి పొలిమేర దగ్గర బావిలో దాహం తీర్చుకుంటూ ఉండగా పెద్ద తామరపు ఒకటి కనపడింది. వాళ్లను చూడగానే నీళ్లలో తేలుతూ వచ్చేసింది. ఆ తర్వాత కొంతసేపటికి ఆ రాజ్యాన్నేలే రాజు వచ్చాడు. ఆ పువ్వును తీసుకెళ్లి తన తోటలోని కొలనులో వేశాడు. కొలను చుట్టూ దట్టంగా తంగేడు మొక్కలు మొలిశాయి. కొంతకాలానికి విష్ణుమూర్తి దిగొచ్చి తామరను మనిషిగా చేశాడు. ఆమె శ్రీలక్ష్మి అవతారమని ప్రకటించాడు. పువ్వులకు బతుకుదేరువు చూపించింది కాబట్టి బతుకమ్మ అయింది. బతుకమ్మకు సంబంధించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. దక్షిణ భారతాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానము లేక అనేక పూజలు పురస్కారాలు చేయగా ఈయన భార్య గర్భవతి అయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఒక కూతుర్ని కంది. పసిబిడ్డైన లక్ష్మి అనేక గండములను గట్టెక్కింది కాబట్టి ఆమెకు తల్లిదండ్రులు బతుకమ్మ అని పేరు పెట్టారు. అప్పటి నుండి యువతులు మంచి భర్తను ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను పూజించడం ఆనవాయితీ అయిందని చెప్తూ ఉంటారు.